ప్రజలందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీలు జరుగుతుంది. దాదాపు 30 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరుతుంది 30 లక్షల మందికి అని చెప్పి అందరూ చాలా ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే ముందు 24 లక్షలు అన్నారు, 25 అన్నారు, 26 అన్నారు, చివరకు 30 లక్షలు చేరుకుంది. అయితే ఎప్పుడో మార్చిలో రిలీజ్ చేయాలి, అప్పట్లో ఎన్నికలు కోడ్డని, తర్వాత ఉగాది అన్నారు, తర్వాత ఇంకా అలాగ ఇప్పటికి దాదాపు ఇప్పుడు తాజాగా రేపు 14వ తేదీన 15వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు 15వ తేదీన. కానీ ఈసారి కూడా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరగట్లేదు అనేది అధికారికంగా వచ్చిన ప్రకటన. అయితే ఈ వాయిదాతో ముచ్చటగా 3 సార్లు వాయిదా వేశారు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుద్దని అనుకున్నారు. కానీ కారణాలు ఏవైనా వాయిదా పడడం అనేది నిజంగా ప్రజల్ని కాస్తంత నిరాశకు గురి చేసిన అంశమే. ఎందుకంటే ఒక పక్క కరోనా కేసులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి, ఇంకో పక్క 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కానీ మిగిలిన విషయాలకు సంబంధించి కానీ కోర్టులో కేసులు పెరిగిపోతూ ఉండడం, పిటిషన్లు పెరిగిపోవడం, అంటే పరిపాలన సక్రమంగా సజావుగా సాగనివ్వకుండా ఏదో ఒక అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి వాయిదా వేయాల్సి వచ్చింది అనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. అంటే ప్రస్తుతం కోర్టు కేసులతో పాటు కరోనా కేసులు కూడా ఉండటంతోనే ఇప్పుడు ఈ వాయిదా వేశారు అనేది. లేదంటే రేపు 15వ తేదీన 15వ తేదీన 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరుగుండేది. ఆల్రెడీ చాలా చోట్ల జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు, స్థలాలు కేటాయింపులు చేసేశారు మహిళలకు, ఆ మహిళలతో జియో ట్యాగింగ్ కార్యక్రమం కూడా చేశారు తమకు కేటాయించిన స్థలంలో. ఇదంతా పూర్తయిపోయి పట్టాలు చేతికివ్వాల్సిన సమయంలో మరోసారి ముచ్చటగా 3వ సారి ఇప్పుడు వాయిదా పడింది. దీనికి సంబంధించి అధికారికంగా ధర్మాన కూడా దీనికి ఒక ప్రకటన చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా అధికారికంగా వెల్లడించారు. ఇప్పట్లో త్వరలో వెల్లడిస్తాం మళ్ళీ ఎప్పుడు పంపిణీ చేస్తాము ఇళ్ల పట్టాలనేది. మొత్తానికి ఒక రకంగా మరి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది ఇమీడియట్గా ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా, ఎందుకంటే కరోనా విజృంభణ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమం అంత మంచిది కాదని, ఒక పక్క కోర్టులు కేసులు కూడా ఇంకా నడుస్తున్న నేపథ్యంలో దాని వల్ల కూడా వాయిదా పడింది అనేది మరొక ప్రచారం. మొత్తానికి ఏదేమైనా ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 15వ తేదీన జరగట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేస్తారు అనేది తదుపరి తేదీని ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.